కుప్పం మున్సిపల్ పరిధిలోని మునిస్వామిపురంలో ఈ నెల 2న అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైందని కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మునిస్వామిపురంకు చెందిన గోపి ఉమల కుమారుడు తేజస్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడకి వెళ్లాడు. కాగా తేజస్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేజస్ను విజయవాడలో గుర్తించి కుప్పంకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. బాలుడు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు గంటల నుంచి కనిపించడం లేదని చెప్పి పోలీసులకు ఫిర్యాదు రావడంతో వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అబ్బాయి నడుమూరు మోడల్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడని సాయంత్రము సుమారు 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి వినాయకుని నిమజ్జనం చూడడానికి పోయినాడని తర్వాత తిరిగి రాలేదని చెప్పి వస్తే వెంటనే దాని మీద కేసు నమోదు చేసుకొని ఫలంగా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇన్స్పెక్టర్ అయిన నేను మా ఎస్ఐ తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత థ్రూఅవుట్ ది స్టేట్ ఏపీ తెలంగాణలో కూడా అందరికీ ఈ అబ్బాయి మిస్సింగ్ అనే విషయం అన్ని గ్రూప్స్లో కూడా చెప్పడం జరిగింది. మా టీము ఈ అబ్బాయిని గడిచిన రాత్రి అంటే 4వ తారీఖు రాత్రి విజయవాడలో ఉన్నట్టు కనుగొని స్పెషల్ టీమ్స్ పోయి అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొని రావడము అదేవిధంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. కుప్పం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 2/2016 అని ఇప్పటికి సుమారు 7 సంవత్సరాల కిందట అక్రమ ఈ బియ్యం వ్యాపారం కేసులో ముద్దాయిన వెంకటేష్ అలియాస్ మునియాండి ఇతని మీద వారెంట్ ఆనరబుల్ జేఎస్ఎం కోర్టు కుప్పం గారు 2016లో ఇవ్వడం జరిగింది. ఇతను గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా పరారులో ఉన్నాడు. ఇతన్ని కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇతని మీద ఉన్న వారెంట్ని ఈరోజు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. వారెంట్ పెండింగ్ ఉంది, ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ట్రయల్ జరిగి శిక్ష పడుతుంది.